మనందరి అభిమాన నాయకులు, మరి ఈనాటి కార్యక్రమానికి నిర్వాహకులు మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రైతు సోదరులు అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. గట్టి ఒక 2 నిమిషాల నినాదాలు అందుకుందాం మనం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దీక్షలో నిరసనలో ఖచ్చితంగా ఖమ్మం నియోజకవర్గం ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే, ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే. దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి, దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి, దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి. అబద్ధం అబద్ధం, రుణమాఫీ అబద్ధం, అబద్ధం అబద్ధం, అబద్ధం అబద్ధం, అబద్ధం అబద్ధం. డౌన్ 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 డౌన్. దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి, దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి. ఇక్కడికి వచ్చినటువంటి రైతులు ఒక్కటి గమనించాలి, ఈరోజు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా రైతుల పట్ల చేసినటువంటి వాగ్దానాలు పదే పదే గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏ ప్రచారంలో పడితే ఆ ప్రచారంలో, ఎక్కడ పడితే అక్కడ ఊదరగొట్టుడు ఉపన్యాసాలతోటి పొద్దున లేచిన కాడించి సాయంత్రం మైక్ పర్మిషన్లు పొందేంత వరకు కూడా ప్రతి ఒక్క ఊర్లో రైతుకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఇవాళ బంగారం లాగా 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కేసీఆర్ని కాదని, మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు ఎంత మాత్రం అంటే వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందారు అనేది కూడా మర్చిపోయి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నమ్మి రైతులు ఓట్లేసి గెలిపించుకుంటే ఈరోజు మొట్టమొదటిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రైతుల నడ్డి విరిచే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తీరుని మీరు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనకి రైతు బంధు మరి పడి కూడా దాదాపు 1 నెల 2 నెలలు అయ్యేది కేసీఆర్ గారు ఉంటే. అదే రైతు బంధు డబ్బుల్ని ఈరోజు రైతు రుణమాఫీ కింద మలిచి మేము రైతు రుణమాఫీ చేస్తామన్నాము అంటున్నారు. గత 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మరి రైతులకి రుణమాఫీ, ఏదైతే రుణం తీసుకున్నారో ఆ రుణం మాఫీ చేస్తామని చెప్పి ఒక్కొక్క రైతుకి మరి రుణం దాదాపు ఈ అలా రుణమాఫీ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో 17,000 కోట్లని మరి ఆ రోజే కేసీఆర్ గారు మరి 17,000 కోట్లని రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట చేసింది ఏమీ లేదు, శూన్యం. ఏదైతే రైతు బంధు మనకి 10,000 ఇచ్చేదాన్ని 15,000 చేసి ఇస్తా అని చెప్పాడో ఆ రైతు బంధు డబ్బులు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి అబద్ధం చెప్తా ఉన్నారు. దానికి నిదర్శనం ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు, డిప్యూటీ సీఎం గారు ఒక మాట చెప్తాడు, రెవెన్యూ మంత్రి గారు ఒక మాట చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక మాట చెప్తారు, నీటిపారుదల శాఖ మంత్రి ఒక మాట చెప్తారు. మనం చూస్తున్నాం క్షుణ్ణంగా ఇవాళ సోషల్ మీడియాలో ఇట్లా అబద్ధం మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు నడుపుతారని చెప్పి మేము రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మరి రైతు ఉద్యమాలు చేసినటువంటి సిపిఎం సిపిఐ పార్టీ ఎంఎల్ పార్టీ నాయకులు కూడా ఈరోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది, రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఒక్కటే, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈరోజు రైతుల పక్షాన నిలబడి ఉద్యమాలు చేస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎన్నో అబద్ధాలు చెప్పారు, ఎన్నో మోసాలు చేశారు, ఈనాటి కూడా ఒక్కళ్ళు వాటి చెప్పినటువంటి హామీలని నెరవేర్చకోకుండా మైకులు పట్టుకొని ప్రతి వాళ్ళ మీటింగుల్లో కూడా అన్ని హామీలు నెరవేర్చామని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తా ఉంటే ఇవాళ ప్రజానీకం సిగ్గుపడతా ఉంది. మీరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది ప్రజల కోసం, రైతుల కోసం. ఈనాడు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది, మోసాల మీద పునాదులు కట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇది ఎక్కువ రోజు నిలబడదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి మీకు రెడీగా ఉన్నారు. రుణమాఫీ ఇవ్వకోకుండా మీరు ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారో. మరి ఇవాళ సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఇంకా 7,500 కోట్లే ప్రజల ఖాతాల్లో పోయినాయి అని చెప్పి చెప్తా ఉంటే మనందరం కూడా మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి ఎవరు సీఎం వచ్చేమో 18,000 కోట్లు రుణమాఫీ చేశామంటే డిప్యూటీ సీఎం గారేమో 7,500 కోట్లే రైతుల ఖాతాల్లో జమ అయినాయి అని చెప్తా ఉన్నారు. మరి ఎవరి మాటలు ఎవరు నమ్మాలి? ఇక్కడేమో కింది స్థాయిలో చూస్తే రైతుల ఖాతాల్లోనేమో డబ్బులు లేవు,
ఇందాక పెద్దలు చాలా మంది చెప్పారు స్పెల్లింగ్ మిస్టేక్లు అని ఆధార్ కార్డులు అని, ఇవన్నీ కాదు. ఇవన్నీ డబ్బులు మాఫీ చేయదలుచుకుంటే కేసీఆర్ గారు ఏ రోజు అన్న ఒక ఆధార్ కార్డు గురించో రేషన్ కార్డు గురించో అడిగినడా? ఇన్నిసార్లు రైతు బంద్ చేసిండు. రైతుకు పాస్బుక్ ఉంటే చాలు, ఖాతాల్లో ఎమ్మటే మనకి సెల్లుకు మెసేజ్లు వచ్చాయి టింగ్ టింగ్ అని పడే. వాళ్ళు చిత్తశుద్ధితోటి రైతు రుణమాఫీ చేయాలని భావిస్తే ఇవన్నీ అడ్డంకులు కానే కావు. తప్పించుకోవడం కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక దొంగదారులు ఎత్తుకుంటూ ఈరోజు ఈ కాలయాపన చేయడం కోసం ఆధార్ కార్డు పేరిట, ఇవాళ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ పేరిట ఇవాళ వాళ్ళే కాలయాపన చేస్తా ఉన్నారు. రైతులు కన్నర చేస్తే కుప్పగూలి నాశనమైన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. మరి సాక్షాత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మెడలో ఉంచి ఢిల్లీలో కరడులు గడ్డగట్టే చలిలో కూడా రైతులు నిరాహార దీక్ష చేసి మరి ప్రభుత్వం మెడలుంచినటువంటి చరిత్ర ఇవాళ భారతదేశంలో ఉంది. మరి నువ్వు చేసేటువంటి ఈ రైతుల పట్ల నువ్వు చేసేటువంటి మోసాన్ని కూడా ఈ తెలంగాణలో రైతులు ఖచ్చితంగా రాబోయే రోజులో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రైతుల పక్షాన నిలబడి రైతులని కలుపుకొని ఎవరైతే మీ దొంగ హామీలతోటి మీ చేతులు మోసపోయినటువంటి రైతులు మేము కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా మీ మెడలు ఉంచి ఇచ్చిన హామీని నిలబెట్టేంత వరకు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పనిచేస్తుందని చెప్పి ఈ ఖమ్మం నియోజకవర్గంలో మా నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కూడా అదేవిధంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మేము భుజాన వేసుకొని మరి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ వెంటనే రైతులకి ఇస్తా అన్నటువంటి రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున